టెంపుల్ సిటీ వేములవాడ పట్టణంలో హోలీ పర్వదిన సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువకులు, ప్రజాప్రతినిధులు, చిన్నారులు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ తమ స్నేహితులకు, పరిచయస్తులకు రంగులు పూసుకుంటూ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పోలీస్ స్టేషన్కు తరలివెళ్లి పోలీస్ సిబ్బందికి కూడా రంగులు పూసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలకు సంబంధించిన అందమైన చిత్రాలను తమ సెల్ఫోన్లో బంధించి మిత్రులకు, శ్రేయోభిలాక్షులకు పంపిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వేములవాడ రాచన్న ఆలయ అర్చకుల నేతృత్వంలో కామదహనం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శుక్రవారం రోజున పౌర్ణమి సందర్భంగా హోలీ వేడుకలలో పాల్గొన్నారు. దీంతో పాటు పలు విభాగాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు, తమ యజమానులు, పరిచయస్తుల ఇళ్ల వద్దకు తరలివెళ్లి హోలీ పాటలు పాడుతూ కానుకలను వసూలు చేసుకున్నారు. పండుగ కారణంగా పట్టణంలోని వ్యాపార సంస్థలను మూసి ఉంచి వేడుకలలో పాల్పంచుకున్నారు. వేములవాడ పట్టణ ప్రజలందరికీ మరియు 24వ వార్డు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అయితే ఇవాళ ఈ హోలీ పండుగ రోజు పిల్లలందరూ ఎక్కువ, అంటే పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా, ఇంకా పిల్లలైతే ఇంకా ఎక్కువ రంగులు పూసుకుంటూ చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు. అలాగే ప్రజల జీవితాల్లో కూడా ఈ రంగులమయం కావాలని చెప్పి ఈ హోలీ పండుగ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం యావత్ ప్రజానీకం, అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ పండుగ చేసుకొని హరివీలులాగా కులాలకు, మతాలకు, వర్గాలకు, పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు హోలీ పండుగ జరుపుకునే రోజు ఇది. కాబట్టి అందరూ హోలీ పండుగ జరుపుకొని అందరూ సుఖ సంతోషం ఉండాలని, ఈ రాజస్వామి ఆశీస్సులతోటి మంచి ఆయురారోగ్యంతో ఉండాలని, ప్రతి ఇలాంటి హోలీ పండుగలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి, అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా కరోనా చేయబట్టి అసలు ఎవరు హోలీ సరిగా ఆడుకోలేదు. అందరూ చాలా డిసప్పాయింట్ అయినరు. ఈ కరోనా కనుమరుగైపోయి అందరికీ శుభం జరగాలని, ఈ హోలీతోటి కరోనా మళ్ళీ రావద్దని ఈ హోలీ ఆనందంగా వేములవాడ పట్టణ ప్రజలందరూ జరుపుకుంటున్నారు. భారతదేశంలో జాతీయ పండుగలలో మత సామరస్యం, జాతి సామరస్యం, ఏకత కొరకు మరి హోలీ పండుగ జరుపుకోవడం చాలా శుభ సూచకం. ముఖ్యంగా వసంత కాలము చిగురించే కాలం, మరి ఆకులు రాలిపోయి పాతయి కొత్తయి చిగురించినట్టు మరి ప్రజలలో కూడా ఆనందోత్సవంతో, ఎందుకంటే రంగులు అనేటి ఆనందానికి మరి సూచిక. ఈరోజు మా భారతదేశంలో అందరూ కూడా కరోనా మహమ్మారితోని చాలా హోలీ పండుగకు దూరమైనరు. కానీ ఈరోజు ఈసారి మరి కరోనా దూరమైంది. ఈ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషంగా మరి హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు, విశాల షాపింగ్ మాల్ తరఫున హోలీ శుభాకాంక్షలు.